11th PRC అమలుకు సంబంధించి ఒక గత 3-4 రోజులుగా ఎప్పుడైతే సిఎస్ గారు ఆధ్వర్యంలోని అఫీషియల్స్ కమిటీ పిఆర్సి లోని పాయింట్స్ తీసుకుంటూ వాళ్ళ రికమెండేషన్స్ నుంచి అలాగే ఇప్పుడున్న పరిస్థితి వాటిని వివరిస్తూ తయారు చేసిన రిపోర్టు దాని మీద నిన్న ఇన్ఫార్మల్ గా నేను ఒక యూనియన్ నాయకులతో అసోసియేషన్ నాయకులతో చర్చించడం జరిగింది ఈ రోజు కొంత ఫార్మల్ గా ఎందుకంటే వాళ్ళు యూనియన్ అసోసియేషన్ నాయకులు ఉద్యోగుల నాయకులు వాళ్ళు కూడా వాటిని స్టడీ చేసి ఆ తర్వాత కూర్చోవాలి కాబట్టి ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు నేను అలాగే ఇటీవలే సలహాదారుగా నియమితులైన చంద్రశేఖర్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకులతో ఇక్కడ కలిశాం సెక్రటరీట్లో గంట గంటన్నర అనుకునేది ఇంతసేపు డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి దాదాపు అన్ని పాయింట్ల మీద డిస్కషన్ అయింది సహజంగానే ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి చెప్పారు ఇందులో ప్రధానమైనది ఫిట్మెంట్ అలాగే దాన్ని హెచ్ఆర్ఏ దీనికి సంబంధించినవి కొన్ని పాయింట్స్ అవుట్ చేశారు అలాగే మా వైపు నుంచి మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 3 లక్షల మంది ఈ పిఆర్సీకి సంబంధం లేకుండా అత్యవసర వేతనాలతో బతుకులు ఈడుస్తున్న చాలా ఆశా వర్కర్లు లాంటి వాళ్ళు అంగన్వాడీలు మిగిలినవి ఒక 8 కేటగిరీలో దాదాపు 3 లక్షల మందికి 70% పైగా ఒకేసారి పెంచడం తద్వారా సంవత్సరానికి 1,300 కోట్ల అదనంగా ఇప్పటికే భరిస్తున్నారు అలాగే ఆర్టీసీ విలీనం అలాగే విలేజ్ సెక్రటరీయేట్ కొత్తగా అయింది వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సి రావడం ఇవన్నీ భారాలు దాంతోపాటు కోవిడ్ భారం ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో వాటిని వివరించడం మొత్తంగా ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా మా ముఖ్యమంత్రి గారి విజన్ దీన్ని తీసుకెళ్ళడం జనంలో పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే కాబట్టి వాళ్ళ సంక్షేమం పూర్తిగా చూసుకోవాలనే పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా అన్ని లెక్కలు చూసుకొని వీలైనంత ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసేవాళ్ళ భాగంగా ఇప్పటికే 27% రాగానే ఐఆర్ ఇచ్చి తద్వారా సంవత్సరానికి దాదాపు ఈ 2.5 ఏళ్ళగా 16,000 కోట్ల దాకా అదనంగా భారం మోసాం ఇప్పుడు కూడా అది తగ్గకుండా దాని మీద ఇంకొంత ఇచ్చేస్తూ వాటెవర్ దానివల్ల వచ్చిన ప్రొటెక్ట్ చేస్తూ తీసుకున్నదంతా 14.29 ఇది ఇవ్వడం జరిగింది అది ఎక్స్ప్లెయిన్ చేశాం కానీ సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నందువల్ల కొంచెం ఆలోచించమని వాళ్ళు కోరారు మిగిలినవి ఏదైతే కొన్ని పాయింట్స్ దగ్గర కన్సిడర్ చేయదగ్గ ఉంటే అది డిస్కస్ చేస్తామని మేము నోట్ చేసుకున్నాం మొత్తం మీద 5.5 గంటలు బాగా పూర్తి సుహృద్భావ వాతావరణంలో దీని మీద చర్చలు జరిగాయి మరో దఫా రేపు అవసరమైతే మళ్ళీ కలుద్దాం అనుకున్నాం ఇదంతా అయిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లేదు ఫైనల్గా ఎలాగో ఆయన కలిసి వినాయకులందరూ చర్చలు జరపడానికి ఆ తేదీ కూడా ముందు ఒక రోజులో అనుకున్నది కొంచెం టైం పడుతుంది బట్ పూర్తి సాఫీగా జరుగుతుంది ఈ సందర్భంలోనే ఈ జేఏసీలు ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఎన్జిఓల అసోసియేషన్ జేఏసీ అలాగే ఒప్పరాజు వెంకటేశ్వర గారు వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళ జేఏసీకి సంబంధించినవి ఈ 2 జేఏసీలు పిలుపునిచ్చి ఉద్యమ కార్యక్రమం నడుపుతున్న నేపథ్యంలో ఈ నెగోషియేషన్స్ చర్చలు జరుగుతున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని సుహృద వాతావరణంలో జరుగుతున్నదని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం వారు దానికి సంబంధించి ఒక హామీ లాంటిది ఏమన్నా ఇవ్వాలన్నారు అది కూడా ఆలోచిస్తామని చెప్పాను ఈరోజు జరిగింది ఇది మొత్తం మీద మేము అనుకోవడం స్మూత్గానే అన్నీ సెటిల్ అవుతాయి రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లో అని ఫీల్ అవుతున్నాం అది రోజు రేపు ఎప్పుడైనా సరే ఇటువైపు నుంచి మేము రెడీగా ఉన్నాం అయితే వాస్తవ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎక్కడో మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేది ఒక రోజు అవుతుందా 2 రోజులు అవుతుందా దాన్ని బట్టి చూసి పూర్తి అయితే అవుతుంది ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఎలాంటి దీనికి లోను కావాల్సిన అవసరం లేదు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇది ఉద్యోగుల సంక్షేమం చూసే ప్రభుత్వం కాబట్టి
వీలైనంతవరకు బెనిఫిట్ చేయడానికే ట్రై చేస్తుంది తప్ప ఏ రకంగా కోత పెట్టాలని చూడదు. కాబట్టి కొద్ది రెండు రోజులు ఓపిక పడితే అన్నీ సక్రమంగా ఇదవుతాయని భరోసా.